दिगंबरा दिगंबरा श्री पादवल्लभ दिगंबरा 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 श्री साई बाबा दिगंबरा श्री साई सन्निधि दादा साहेब खापर्डे रेंडव भागमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। खापर्दे तान अनुकुन्न प्रकारं डिसेंबर 5 1910 शिरडी चेराडु। अक्कड साई दर्शनानिकि लेक्ककु मीरिन पामर जनंतो पाटु तन वल्ले बागा चदुवुकुन्न वारु विविध स्थायिलकु चेंदिन प्रभुत्वोद्योगुलु कूडा वस्तुन्नारनि गमनिंचाडु। प्रभुत्वोद्योगालो वारिकोच्चिन चिक्कुलनु साई तोलगिंचारनि తెలుసుకున్నాడు। అప్పుడతడు సాయి సన్నిధిలో ఒక వారం రోజులు మాత్రమే ఉన్నాడు। తరువాత సాయి అనుమతితో ఇంటికి వెళ్లిపోయాడు। కానీ 1911 లో పరిస్థితులు అతడికి అతడి సాటి వారికి మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి। కాంగ్రెస్ లోని మితవాదులు తీవ్రవాదులను వ్యతిరేకించారు। తెల్లవారి ప్రభుత్వం అది అవకాశంగా తీసుకొని తీవ్రవాదులపై మరింత కఠినంగా వ్యవహరించసాగింది। అట్టి ప్రముఖులలో కాపర్దే కూడా ఒకడు। అతడు తనకు రానున్న ప్రమాదం గుర్తించాడు। అట్టి పరిస్థితుల వలన అతడి వృత్తి కూడా కొంత దెబ్బతిన్నది। ఏ క్షణంలోనైనా ప్రభుత్వం అతనిని జైలులో పెట్టి ఏ అండమాన్ దీవులకో పంపివేయవచ్చని వెరచి పార్టీలెవరు అతనిని న్యాయవాదిగా పెట్టుకొనడం మానివేశారు। అందువలన అతడి రాబడి తగ్గిపోయింది। అతడి కుటుంబమంతా భయము దిగుళ్లతో కృంగిపోయారు। అతడికి కూడా మనశ్శాంతి కరువై ఆరోగ్యం దెబ్బతినసాగింది। ఎలాగో ఒక్క సంవత్సరం ఇంటి వద్దని వేచిచూచి ఆ ఒత్తిడి తట్టుకోలేక డిసెంబర్ 6 1911న షిరిడీ చేరాడు। కారణం అతడు మొదటిసారి వచ్చినప్పుడే 5వ రోజున బాబా ఇది నీ ఇల్లే నేనిక్కడుండగా ఎవరికైనా భయమెందుకు అన్నారు। ఈసారి అతడు రాగానే కూడా ఆయన తిరిగి అలానే అన్నారు మరి ఈ దేశానికి నిజమైన ప్రభువులు వారో తెల్లవారో। వెనుక మన దేశ ప్రజలు సమిష్టిగా చేసుకున్న కర్మఫలంగా ఆనాడు తెల్లవారికి ఆధీనులు కావలసి వచ్చింది గాబోలు। మన వారిని తగురీతిన సంస్కరించుకోవడానికి అటువంటి పరాధీనత అంతకాలం ఆవశ్యకమైంది గాబోలు। పరిస్థితులు ఎదురు తిరిగి ఒత్తిడి చేస్తే కానీ అప్పుడు కూడా కొంతవరకే ఆయన చెప్పినది వినడానికి సిద్ధమయ్యేదెవరు? కాపర్దే పరిస్థితి కూడా అట్టిదే। విధిలేక రక్షణ మరియు ఊరటల కోసం అతడు షిరిడీ చేరాడే కానీ సాయి ఎంతగా అభయమిచ్చినా అతడి మనస్సు మాత్రం వీలైనంత త్వరగా తిరిగి అమరావతి చేరుకొని తన వృత్తి కొనసాగించి తన జీవనం కాపాడుకోవాలని తాపత్రయపడుతుండేది। కానీ అలా చేద్దామా అంటే తానెంత సమర్థుడైన న్యాయవాది అయినా తెల్ల ప్రభుత్వం తననెప్పుడు కబలిస్తుందోనన్న భయం కూడా అతనిని వెంటాడేది। అదంతా ఎరిగిన వారు ఒక్కరే ఆయనే సాయిబాబా। ఆయనకు ఏ క్షణంలో ఎక్కడేమి జరుగుతున్నది తెలుస్తుంటుందని అందరి హృదయాలు ఆయనకు తెరిచిన పుటల వంటివని తెలుసుకున్నాడు। కనుక ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు తనకెట్టి ప్రమాదము ఉండజాలదని ధైర్యంగా ఉన్నాడు। శ్రీమతి మేనేజర్ చెప్పినట్లు ఆయన సన్నిధిలో కాలు పెట్టగానే ఇక మనకెట్టి భయము వాటిల్లదన్న ధైర్యం కలిగేది। కానీ ఎంతైనా కాపర్డే మానవ మాత్రుడు గదా। అమరావతి నుండి న్యాయస్థానంలో తమ తరపు వాదించమని కోరుతూ ఎప్పుడు ఎవరు జాబు వ్రాసినా తిరిగి అక్కడకు వెళ్ళి తన వృత్తిని చేపట్టాలన్న ఆకాంక్ష అతడికి తీవ్రమయ్యేది। ఒక్కొక్కసారి అతడిని అక్కడకు తీసుకువెళ్ళడానికి అతడి బంధువులు పార్టీలు షిరిడీ వస్తుండేవారు। అతడి బాధ చూడలేక అతడి తరపున శ్యామ బాబాను దేవా ఇతడిప్పుడు తిరిగి అమరావతి వెళ్ళవచ్చా అని అడిగేవాడు। అడిగినవాడు శ్యామ అయినా అడిగించేవాడు కాపర్డే అని ఆయనకు తెలియకుంటేగా। కానీ అతడికి ఓరిమి నేర్పి సంస్కరించేందుకే ఆయన అతనిని రప్పించినది। భవిష్యత్తంతా ఆయనకు స్పష్టంగా తెలిసినప్పటికీ అతడెప్పుడు తిరిగి భద్రంగా అమరావతి వెళ్ళగలుగుతాడో తెలిసినప్పటికీ ఆయన పెదవి విప్పి ఒక్కసారైనా ఆ మాట మాత్రం చెప్పలేదు। అలా చెబితే అతడు ఓరిమి నేర్చుకునేదెప్పుడు? అతడెప్పుడు ఇంటికి వెళ్ళాలని అనుమతి కోరినా రేపు వెళ్ళు అనేవారు। వారి పరిభాషలో ఆ మాటకు వెళ్ళవద్దు అని అర్థం। అతడు మరెవరి చేతనైనా అడిగిస్తే అతడు నన్ను అనుమతేమీ అడగలేదే నీకెందుకంత ఆత్రం అనేవారు। ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి। ఇక ఆయన అనుమతించరని నిశ్చయించుకొని అతడు అడగడం మానివేశాడు। ఒక వంక సాధ్యమైనంత తొందరగా ఇంటికి వెళ్ళాలని అనిపించినా అలా వెళ్ళడం వలన తనకు తెల్లవారి ప్రభుత్వం నుండి ఆపద కలగకుండా రక్షించడానికే ఆయనలా తనను నిలిపివేస్తున్నారని అతడికి తెలుసు గనుక తన మనసును సమాధానపరచుకునేవాడు। ఇది కూడా ఒక విధంగా విశ్వాసంతో కూడిన ఓరిమి నేర్చుకునడమే।
కానీ అతనిని తెల్ల ప్రభుత్వం వారి బారి నుండి రక్షించడం మాత్రమే బాబా ధ్యేయం కాదు. దానిని అవకాశంగా తీసుకొని అతనిలో ఆధ్యాత్మికమైన పరివర్తన తీసుకురావడము వారి అభిమతం. కేవలం దానికోసమే అతనిని రక్షించడం జరిగిందని చెప్పవచ్చు. అది అతడికి ఎంతవరకు సాధ్యమో అంతవరకు అతనిలో పరివర్తన కలిగాక అతడి పట్ల దేశ పరిపాలకుల మనోభావం మార్పు చేసి అతనిని తిరిగి ఇంటికి పంపారు. అతడు ఆయన సన్నిధిలో ఉన్నంతకాలం మారుమూల కుగ్రామమైన షిరిడీలో తలదాచుకోవడం వలన గాని తన ప్రయోజకత్వంతో గాని రక్షింపబడలేదు. దేశమంతటిని నిరంకుశంగా పాలిస్తున్న తెల్లవారి ప్రభుత్వానికి ఏదో సాకు చూపి అతనిని నిర్బంధించడం పెద్ద పని కాదు. కేవలం సాయియే వారి కట్టి బుద్ధి పుట్టకుండా చూచారని, వారికలాంటి బుద్ధి పుట్టినా దానిని తొలగిస్తూ వచ్చారని ఆయనయే సూచించారు. ఉదాహరణకు డిసెంబర్ 29, 1911న వారన్న మాటలు అతడు డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. గవర్నరు నా మీదకు ఒక బరిస తీసుకొచ్చాడని, ఆయన అతనితో పెనుగలాడి తోలివేశారని, చివరికెలాగో అతడికి నచ్చజెప్పి వెనుకకు పంపివేశారని ఈరోజు బాబా నా భార్యతో అన్నారు. ఆయన మాటలు పరిభాషతో నిండియుండడం వలన వాటిని వివరించడం కష్టం. చివరి వాక్యమలా వ్రాసి తప్పుకున్నాడే గాని అసలు విషయం అతడికి బాగా తెలుసు. కానీ నాటి పరిస్థితుల దృష్ట్యా అతడు వివరించలేకపోయాడు. బాబా చెప్పినట్లే నాటితో ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు వచ్చింది. బాలగంగాధర్ తిలక్కు కారాగార శిక్ష విధించినందుకే ప్రజలు రెచ్చిపోయి ఉన్నారని, కాపర్డే వంటి మరికొంతమంది నాయకులను కూడా శిక్షిస్తే ప్రజలు తిరగబడతారన్న భయం ప్రభుత్వానికి కలిగింది. కనుక ఇతనిని వెతికి వెంటాడి శిక్షించాలన్న తలంపు ప్రభుత్వం విడిచిపెట్టింది. కొంతకాల మట్టివేవీ చేయకుంటే ప్రజల ఉద్రేకం చల్లబడగలదని అధికారులకు స్ఫురించింది. అంతవరకు అతడికి ఆ విషయం చెప్పకుండా అతని ఆతురతతో సాయి చెలగాటమాడేవారు. ఒకరోజు అతడు నమస్కరించగానే ప్రక్కవారితో, ఇతడు పారిపోవాలని చూస్తున్నాడు అని చెప్పారు బాబా. అప్పుడక్కడున్న భక్తులందరినీ పంపివేసి ఏకాంతంలో అతడికి హితం చెప్పి ఆయన స్థిమితపరిచారు. కానీ అతనిని పరీక్షించడానికా అన్నట్లు మరునాడే కాపర్డేను అమరావతి తీసుకువెళ్లడానికి అతని కుమారుడొచ్చాడు. కాపర్డే ఇంటికి రానందువలన, ఇంటి ఖర్చులకు తగిన ఆదాయం లేనందున ఇంటి వద్ద ఇబ్బందిగా ఉన్నదని చెప్పాడు. ఆ మరురోజు అతని కుమారుడు గోపాలరావు అను మరొకరితో కలిసి బాబా వద్దకు వచ్చి కాపర్డేను ఇంటికి తీసుకువెళ్లడానికి బాబాను అనుమతి కోరాడు. మొదట బాబా అనుమతించారు. కానీ వారు సామానంతా సర్దుకున్నాక, అంటే కాపర్డే ఆశలు పెంచుకున్నాక, ఆయన మరలా తమ అనుమతి రద్దు చేశారు. అప్పుడతని ఆవేదన చూడలేక శ్యామా వచ్చి బాబా అనుమతి కోరాడు. అప్పుడాయన, అతడికి అమరావతి షిరిడీ కూడా స్వస్థానాలే, అతడెక్కడైనా ఉండవచ్చు అన్నారు. శ్యామాకు కొంత ఆశ జనించింది. కానీ మరుక్షణమే ఆయన, అతడిక ఎన్నటికీ అమరావతి తిరిగి వెళ్ళకపోవచ్చు అన్నారు. అప్పటికి వారిద్దరి ఆశలు అడియాసలయ్యాయి. కొద్ది రోజుల తర్వాత శ్యామ మరొక్కసారి ఆయనతో ఆ విషయం ప్రస్తావించాడు. సాయి ఇక వారితో చెలగాట మాడదలచక కాపర్డే తిరిగి అమరావతి వెళ్ళడానికి పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు అన్నారు. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.